గేమ్ ఆడుతున్నారా అన్నది ఇక్కడ డౌట్. అప్పుడు అవును నేను ఆ రోజునే చేశాను, లేదా చూశాను, నాకు ముందే తెలుసు వాడు చెప్పారు మాట చేశామని. అప్పుడు మా అన్నకు కూడా చెప్పాను, ఇట్లా చెప్పేస్తాడా లేదా వీళ్ళు రాసిన డాక్యుమెంట్ మీద సంతకం పెట్టేస్తాడా. ఆ విషయాన్ని అవినాష్ రెడ్డి కనిపెట్టి చివరిలో ఏమన్నా కథ ఏది వాళ్ళు విచారించడం కంటే కూడా తను అరెస్ట్ అయితే కనుక ఆ తర్వాత విచారణ ఒకసారికి మించి చేయలేరు, ఎక్కువ రోజులు చేసేదే ఉండదు కాబట్టి ఇక అప్పుడు కోర్టులోనే తెలుసుకోవచ్చు, కోర్టులో అయితే కేసు కొట్టేస్తుందని ఆయనకి సలహా ఇస్తే ఇట్లా అడ్డం తిరిగాడు. ఎందుకంటే మొదటంతా అడ్డం తిరగని మనిషి చివరిలో అడ్డం తిరిగాడు, జనాలను అడ్డం పెట్టాడు. అంతకుముందు ఎన్నిసార్లు పిలిచినా వెళ్ళొచ్చాడు కదా, కూలిగా వెళ్ళొచ్చాడు. ఇంకా కవిత పిలిస్తే రచ్చరచ్చ చేసేది, ఈయన అసలు ఏం చేయకుండా కూలిగా వెళ్ళొచ్చు, ఇప్పుడు రచ్చరచ్చ చేస్తున్నాడు అంటే అందుకోసం అనేది డౌట్. జగన్ పేరు ప్రస్తావించడం వెనక కూడా సిబిఐ ఏమన్నా మైండ్ గేమ్ ఉందా, లేదంటే తన అనుమానాన్ని మాత్రమే కోర్టులో కోర్టు ముందు ఉంచిందా? రెండు ఉంది ఇక్కడ. ఎప్పుడైతే జగన్ పేరు అన్నప్పుడు కోర్టు ఇతన్ని అడుగోదు ఇతని విచారణకి, ఉట్టి ఎంతవరకు అయితే గనక ఆధారాలను అడుగుతుంది. నిన్న జగన్ పేరు తీసుకొచ్చినప్పుడు ఓహో ఇంకా పైన విచారించాలనుకుంటా సీఎం వీళ్ళందరిది కూడా అనుకున్నప్పుడు ఇతను గనక బయటకు వదిలిపెడితే ప్రమాదం అని చెప్పి చేయొచ్చు కదా. అంటే జగన్మోహన్ రెడ్డి గారికి ముందే తెలుసు అని అదొక్కటే అనుమానంతోనే జగన్మోహన్ రెడ్డి గారిని విచారించాలనుకుంటారు సిబిఐ.